పట్టిసీమపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమ. పట్టిసీమతో వచ్చిన జలకళ విపక్ష నేత జగన్ కు ఏ పార్టీలో లేని ఉండవల్లికి కనబడట్లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఏ పార్టీ కాదని చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్వైజెడ్, వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే బురద చల్లాలి. కళ్ళ ముందు వాస్తవాలు కనపడతా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో నీళ్లు, గోదావరి నీళ్లు కనపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి నోట మాట రాలేదంటే వీళ్ళ ఎంత పాపం చేశారో, వీళ్ళెంత ఉక్రోషంగా ఉన్నారో, వాస్తవాలను ఒప్పుకోలేకపోతున్నారో, మరి ఏం చెప్పో నాకు అర్థం కావట్లేదు. తప్పును తప్పనాలి, రైట్ను రైట్ అనాలి, కానీ వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు వాస్తవాలై 16 టీఎంసీలు ఈ జూన్ 3వ వారంలో వేసిన నీళ్లు, 16 టీఎంసీలు రియాలిటీ. ఇవాళ ఆ నీళ్లన్నీ కూడా పంట పొలాలకి కాలువలకు కళ్ళ ముందు వెళ్తూ ఉంటే, ఇవాళ వర్షాలు పడి మున్నేరు వస్తూ ఉంటే పొద్దునే 24 పంపులు కూడా ఆపడం జరిగింది. మళ్ళీ వాటర్ లెవెల్ చూసుకొని మళ్ళీ రాత్రికో రేపో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కానీ హెవీ రెయిన్ఫాల్ కానీ అవన్నీ కూడా చూసుకొని ఎప్పటికప్పుడు పంపులు ఆన్ చేసి ఆఫ్ చేసి యంత్రాంగం అంతా కూడా పనిచేసుకుంటా ముందుకెళ్తా ఉంటే రాళ్ళేసే కార్యక్రమం తీసుకున్నారు.